కేరళ రాష్ట్రంలో అయ్యప్ప స్వామి ఆలయం శబరిమల తెరుచుకున్నప్పటి నుంచి అయ్యప్ప స్వామి భక్తులతో శబరిగిరులన్నీ మణికంఠుని నామస్మరణతోటి మారుమోగిపోతున్నాయి. మండల దీక్షలో భాగంగా కటిక నేలపై నిద్రించడం, రెండు పూటల చల్లని నీటితో స్నానం, కేవలం నల్లని వస్త్రాలనే ధరించడం, సాత్విక ఆహారాన్ని తీసుకుంటారు అయ్యప్ప స్వామి భక్తులు. కార్తీక మాసం ప్రారంభం నుంచి మకర సంక్రాంతి పూర్తయ్యే వరకు అయ్యప్ప స్వాముల దర్శనం శబరిమలలో నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. అయితే దీక్ష ముగించే వేళ ఇరుముడిని తప్పనిసరిగా ధరిస్తారు. స్వామి సన్నిధిని చేరుకున్నాకే ఇరుముడిని విప్పుతారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి మాల ధరించిన వారు ఇరుముడిని ఎందుకని ప్రత్యేకంగా రూపొందిస్తారు, ఇరుముడితో ఉన్న స్వాముల్ని 18 మెట్ల ద్వారా వెళ్లేందుకు ఎందుకని అనుమతిస్తారనే విషయాలను తెలుసుకుందాం. మండల దీక్ష పూర్తయిన అయ్యప్ప స్వామి భక్తులు ఇరుముడిని ధరించి మణికంఠుని దర్శనానికి బయలుదేరుతారు. ఇందులో భాగంగానే ఇరుముడిని తప్పనిసరిగా తీసుకెళ్తారు. ఇరుముడిలోని తొలి భాగంలో కొబ్బరికాయలోని నీటిని తొలగించి పూర్తిగా నెయ్యితో నింపుతారు. అలాగే పూజ సామాగ్రి పెడతారు. రెండో భాగంలో స్వాముల వారి ప్రయాణానికి కావలసిన బియ్యం, పప్పు, పసుపు, కుంకుమ, రవికలను పెడతారు. భక్తి, శ్రద్ధ అనే రెండు భాగాలు కలిగిన ఇరుముడిలో భక్తి అనే భాగంలో కొబ్బరికాయ ముద్ర సంచిని ఉంచి, శ్రద్ధ అనే రెండో భాగంలో తాత్కాలికంగా వాడే ఆహార పదార్థాలను ఉంచుతారు. భక్తి శ్రద్ధలు ఎక్కడుంటాయో అక్కడ ఓంకారం ఉంటుందని, అందుకు నిదర్శనంగానే ఇరుముడిని ఓంకారం అనే తాడుతో బిగిస్తారు. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు కన్యాస్వాములు గురుస్వాముల ఇరుముడితో 18 మెట్ల మీదుగా వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. ఈ సమయంలో ఆ ఇరుముణ్ణి అయ్యప్ప పాదాల దగ్గరకు చేరుకుంటుందని, దీనివల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతుంటారు. ఇరుముణ్ణి కట్టుకునేటప్పుడే ఇరుముడి తీసేటప్పుడు విధిగా అయ్యప్ప స్వామిని స్మరించుకున్న వారికి శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెప్తుంటారు. జీవుని ఆత్మ పరమాత్మలను అనుసంధానం చేయడమే ఇరుముడిలోని ఆంతర్యం అని పండితులు చెబుతున్నారు. దీక్ష విరమించిన స్వాములు తమ వ్యక్తిత్వంతో అలవాట్లలో వచ్చిన మార్పులనే కొనసాగించాలి. ఒకవేళ అలా చేయకపోతే తాము ధరించిన మాలకు సార్థకం లేనట్లేనని పండితులు చెప్తున్నారు. అయ్యప్ప దీక్ష ప్రారంభించడానికి కనీసం వారం రోజుల ముందే మద్యం, మాంసం వంటి వాటికి జోలికి వెళ్ళకూడదు.